అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. మనం ఎంతో రుచికరమైన పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని ఉపయోగాల్ని వీడియోలో తెలుసుకుందాం. స్వచ్ఛమైన 1 లీటర్ పాలకి 200 గ్రాముల పన్నీర్ తయారవుతుందండి. మనకి ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు 100 మంది భోజనాలకు ఉంటారనుకుంటే 5 లీటర్ల పాలతో ఇలా పన్నీర్ని చేసుకుంటే చాలా రుచిగాను ఆరోగ్యకరంగాను ఉంటుందండి ఈ వంట. ఇంట్లో తయారు చేసిన పన్నీర్ తినడం అలవాటైతే బయట కొన్న పన్నీర్ అసలు తినబుద్ధి కాదండి. చాలా మృదుగా ఉంటుంది ఇంట్లో మనం తయారు చేసుకున్న పన్నీర్. ఈ పన్నీర్ని మనం నిమ్మరసంతో తయారు చేసుకుంటే చాలా తేలికగా జీర్ణమవుతుందండి. ప్రిజర్వేటివ్స్ వేసి నిల్వ ఉంచడం కోసం తయారు చేసే పన్నీర్ అరగడము కష్టమవుతుంది, ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తాయి. మాకు స్వచ్ఛమైన పాలు లభ్యమవవు అనుకునే వారు కూడా ప్యాకెట్ పాలతో అయినా ఈ పన్నీర్ చేసుకోవచ్చండి. ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే పన్నీర్ ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ రోజుకు ఆ రోజు తయారు చేసిన పన్నీరుతో కూర చేసిన బిర్యానీ చేసిన చాలా అద్భుతంగా ఉంటుందండి. మాకు నిల్వ ఉండాలి అనుకుంటే 1 వారం రోజుల పాటు మాత్రమే ఫ్రిడ్జ్లో ఈ పన్నీర్ బాగుంటుందండి. తర్వాత గట్టిపడిపోయి అసలు రుచి ఉండదు. చూసారా ఎంత మృదువుగా ఉందో, కూరలో కూడా ఎంత మృదువుగానే ఉంటుందండి. మనం ఎన్ని ఎక్కువ పాలతో పన్నీర్ తయారు చేసినా చివరిలో ఇలా ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేసుకుంటే ఉపయోగించుకోవాలన్నప్పుడు తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా సింపుల్గా 1 లీటర్ పాలతో పన్నీర్ చేసే విధానం చూద్దాం. పాలను స్టవ్ పైన పెట్టి అవి పొంగేలోపు 1 నిమ్మకాయని రసం తీసి ఉంచుకోవాలండి. చిన్న నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు పడతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం ఆగి ఈ నిమ్మ రసాన్ని పోయాలండి. వెంటనే పోసేస్తే పన్నీర్ గట్టిగా వస్తుందండి. ఆలస్యం చేస్తే పన్నీరు ముక్కలా రాకుండా విడివిడిగా పొడిలా అయిపోతుందండి. నేను గత 30 సంవత్సరాలుగా సాధ్యమైనంత వరకు ఈ పన్నీర్ని తయారు చేసే కూర వండుతానండి. 1 నిమిషం పాటు కలిపితే ఇలా నీళ్లు ముక్కగా అయిపోతుందండి. ఈ లోపల మనం 1 చిల్లులు ఉన్న పాత్రని 1 బౌల్ పైన పెట్టి ఈ పాత్ర పైన 1 క్లాత్ని వేసి ఈ విరిగిన పాలని ఈ పాత్రలో వేసేయాలండి. పాలు పొంగించిన పాత్రలో పన్నీర్ చుట్టూ అంటుకుపోతుందండి. 1 అరగ్లాస్ నీళ్లను వేసి గరిటెతో బాగా కలిపి ఈ మిశ్రమంలోనే వేసేసి మనం పన్నీర్ తయారు చేసుకుంటే అస్సలు వృధా అవ్వకుండా ఉంటుందండి. అప్పుడు 4 వైపులా మడత వేస్తే పన్నీర్ 4 వైపులా సమానంగా వస్తుందండి. పైన ఏదైనా సమానంగా ఉన్న ప్లేట్ను పెట్టి పైన 1-2 లీటర్ల బరువును పెట్టాలండి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ క్లాత్ని ఇలా తీసి చూస్తే పన్నీర్ తయారైపోయిందండి. అయిపోలేదండి పన్నీర్ తయారు. ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. మనం ఇలా తీసే లోపు 1 పావు లీటర్ నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూల్ వాటర్ని మనం 1 ప్లేట్లో వేసి కొంచెం ఉప్పును వేసి ఈ తీసిన పన్నీర్ని వెంటనే ఆ నీళ్ళల్లో వేస్తే పన్నీర్ మృదువుగా వస్తుందండి. లేదంటే గట్టిగా ఉండి వండేటప్పుడు మనం పన్నీర్ వేపుతున్నప్పుడు పాత్రకు అంటుపోతుందండి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. తప్పనిసరిగా ఇలా కూల్ వాటర్లో వేసి మాత్రమే ఉపయోగించండి. 5 నిమిషాల తర్వాత ఈ పన్నీర్తో మనం కూర చేసేసుకోవచ్చు. రేపు ఉపయోగించుకుందాం అనుకుంటే మామూలు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి. 2-3 రోజుల తర్వాత ఉపయోగించుకోవాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ముఖ్యమైన సందేశం అండి. ఇలా స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పన్నీర్ నుంచి వచ్చిన నీళ్లను పారపోసేయకండి. మొక్కలకైనా వేయండి, లేదా ఇలా పాలగాను తాగొచ్చు. లేదంటే ఇలా 1 పాత్రలో వేసి చిన్న తోడు వేస్తే 3 గంటల తర్వాత అది కమ్మని మజ్జిగలా వస్తుందండి. అది ఆ రోజు కానీ మర్నాడు కానీ ఉపయోగించవచ్చు. చాలా మంచి ఆరోగ్యకరంగా ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో. కొవ్వు శాతం లేదు. డైటింగ్ చేసే వారికి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆకలి ఉండదు, దాహం ఉండదు, శక్తినిస్తాయి. 5 లీటర్ల పాలతో పన్నీర్ చేసే విధానాన్ని చూస్తూ మాట్లాడుకుందామండి. ఈ పన్నీర్ నీళ్ళని నిమ్మకాయ పిండి పన్నీర్ చేసిన నీళ్ళను మాత్రమే తాగాలండి. వెనిగర్ కానీ నిమ్మ ఉప్పు కానీ వేసి తయారు చేసిన పన్నీర్ నీళ్ళను తాగితే మోషన్స్ పట్టుకుంటాయి. జాగ్రత్త సుమండి. ఎక్కువ ఉన్నాయి కదా అని ఎక్కువ తాగినా ఈ నిమ్మకాయ పిండి నీళ్ళైనా మోషన్స్ పట్టుకుంటాయండి. రోజుకి 2 గ్లాసులు మాత్రమే తాగాలి. నేను ఇంట్లో పన్నీర్ చేసినప్పుడు అయితే 1 పూట ఆహారం తినడం మానేసి 2 గ్లాసులు ఈ పన్నీర్ నీళ్ళని తాగేస్తానండి. చాలా బాగా పనిచేస్తే అనుభవంతో చెప్తున్నాను. మీరు తాగండి ఈసారి వృధా చేయకుండా. ఈ నీళ్ళలో బియ్యం నానబెట్టి 1 రోజు ఆగి రుబ్బి దోశలు వేస్తే చాలా బాగా వస్తాయండి. పాలు పొంగు వచ్చిన తర్వాత 10 నిమ్మకాయల రసాన్ని ఈ పాలల్లో వేసి కలిపామండి. ఈ పన్నీర్ కూడా తయారైపోయింది. క్లాత్ను వేసి ఆ క్లాత్ పైన ఈ విరిగిన పాలను వేసేయాలండి. ఎక్కువ పాలతో మనం చేసుకున్నప్పుడు నేను దీనికి జల్లిడిని ఉపయోగించానండి. మన ఇంట్లో కొంచెం కన్నాలు ఉన్న పెద్ద జల్లిడి ఉంటుంది కదా, దాన్ని పెడితే ఈ పాత్రని వేరొక పాత్రలో పెట్టాలండి. లేకపోతే నీళ్లు వృధా అయిపోతాయి. చల్లారిన తర్వాత తాగడానికి ఎక్కువగా ఉంటే మొక్కలకు పోసినా మంచి బలం అండి. ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, చుట్టాలు వస్తారన్నప్పుడు కానీ, చుట్టాలకి ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఇలా చేసి మనం ఇస్తే చాలా ఉపయోగకరమైన కానుక ఇచ్చిన వారం అవుతామండి. మేము వ్యవసాయం చేస్తూ పాడి చేస్తున్నప్పుడు కేంద్రానికి పాలు పోస్తే లీటర్కి 30 రూపాయలే వచ్చేవండి. ఇలా పన్నీర్గా చేసి ఇస్తే లీటర్కి 50 రూపాయలు వచ్చేవి. నేను కష్టపడి ఏ పని చేస్తున్నా ఎలా చేస్తే రుచిగా వస్తుంది,
ఎలా చేస్తే లాభదాయకంగా వస్తుంది అని ఆలోచిస్తూనే చేసేదానండి. మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు శ్రద్ధగా వంటలు చేసి ఇలా పన్నీర్ ఇంట్లో చేసి కూర వండి భోజనాలు పెడితే భోజనాలు అయిన తర్వాత మన అతిథులండి, అతిథి దేవోభవ అంటారు కదా, వారు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు, భోజనాలు చాలా బాగున్నాయి, పన్నీర్ కూర ఇంకా బాగుంది అని. చేసి చూడండి, ఈ ఆశీర్వాదం మీరు పొందుతారు. క్లాత్ని నాలుగు వైపులా సమానంగా టైట్గా మడత పెట్టి పైన సమానంగా ఉన్న ప్లేట్ని వేసి 4 లీటర్ల బరువు ఉన్న పాత్రను పైన పెట్టాలండి. 1/2 గంట తర్వాత ఈ పన్నీర్ని తీసి ఒక ప్లేట్లో 1 లీటర్ కూలింగ్ వాటర్ని వేసి కొంచెం ఉప్పు వేసి ఈ పన్నీర్ ముక్కని వెంటనే అందులో వేయాలండి. 10 నిమిషాల తర్వాత తీస్తే మనకి పన్నీర్ రెడీ. నిదానంగా చేస్తే ఇంకా అందంగా వచ్చినండి. ఇక్కడ నేను ఒక పొరపాటు చేశానండి. ఉదయం జ్యూస్ పిండిన క్లాత్ని ఒకసారి నీళ్ళలో అలా గుంజేసి ఈ పన్నీర్ తయారు చేయడానికి వేసేసానండి. దీనికి ఉన్న కలర్ ఈ పన్నీర్కి పట్టేసింది, లేదంటే తెల్లగా మల్లెపూలా వస్తుందండి ఇంట్లో తయారు చేసిన పన్నీర్. రేపు ఉదయం మా ఇంట్లో స్వాములు భిక్షకి ఏర్పాట్లు చేస్తున్నామండి, అందుకోసం తయారు చేశాను ఈ పన్నీర్. ఈ కంగారులో ఈ క్లాత్ విషయం అంత దృష్టిలో పెట్టుకోలేదు నేను. పన్నీర్ని తయారు చేసి మనం దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఇందులో వేసే ఉప్పును ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేస్తే ఒక నైట్ అంతా మనం జర్నీ చేసినా ఈ పన్నీర్ పాడైపోకుండా ఉంటుందండి. వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మనం వారం 10 రోజులు ఉపయోగించుకోవచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి టౌన్లో ఉండేవాళ్ళు మనం ఇలా పన్నీర్ చేసి పట్టుకెళ్తే. పన్నీర్ని యథావిధిగా ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి ప్రతి ముక్కి మధ్యలో ఒక పాలిథిన్ పేపర్ని పెడితే మనం ఉపయోగించుకునేటప్పుడు ఫ్రీజ్ అయిపోయినా ఏ ముక్కకు ఆ ముక్క వీలుగా తీసుకోగలుగుతామండి. ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఏ ముక్కకు ఆ ముక్క ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుందండి. 5 లీటర్లతో చేసాం కాబట్టి ఒక్కొక్క ముక్క 250 గ్రాములు వస్తుంది ఇంచుమించుగా. ఈ పన్నీర్ని యథావిధిగా ఉండొచ్చు, ఇలా కాంబినేషన్ కర్రీస్లో ఉండొచ్చు, లేదా మనం తురిమి మెంతు కూర వేసి మేతి చమన్గా వండుకోవచ్చు. ఆ రెసిపీని నేను గతంలో పోస్ట్ చేశానండి, ప్లేలిస్ట్లో హెల్దీ రెసిపీస్లో ఉంటుంది చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా గ్రామంలో వంటావిడితో చెప్పేదానండి, ఫంక్షన్లు ఉంటే చెప్పు నాకు, నేను ఈ పన్నీర్ చేసి మీకు ఇస్తాను అని చెప్పి. పాడి ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్రానికి పోయడం మానేసి ఇలా పన్నీర్ని చేసి డీ ఫ్రిడ్జ్లో ఉంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఈ పన్నీర్ నేను వాళ్ళకి ఇస్తూ ఉండేదాన్ని. ఒక్కరము అయినా పాలు ఉంటే రోజుకి 4-5 కేజీల పన్నీర్ని సునాయాసంగా తయారు చేసేయచ్చండి. బోల్డ్ అన్ని మొక్కల్ని పెంచవచ్చు ఆ నీళ్లతో. మరీ ఎక్కువ పన్నీర్ చేసినప్పుడు ఆ నీళ్ళని పశువుల దానాల్లో కూడా ఉపయోగించవచ్చు. అలా చేయకుండా ఉపయోగిస్తే చాలు. పన్నీర్ని ఇలా చేసి ఉంచుకుంటే రసగుల్లాలు గాను, గులాబ్ జాములు గాను, లేదా పాలకూర వేసి పాలక్ పన్నీర్ గాను, లేదా వెన్న వేసి పన్నీర్ బటర్ మసాలా గాను, లేదా బిర్యానీలో వేసుకుంటే పన్నీర్ బిర్యానీ ఇంకా బాగుంటుందండి. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ పన్నీర్ చపాతీలో కన్నా రైస్లో కన్నా భలే ఉంటుందండి ఇంట్లో చేసుకున్న పన్నీర్. కొంచెం శ్రమ పడ్డామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వంటలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన జీవితం మన చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన జీవన విధానం మన చేతుల్లోనే ఉన్నాయి. నేను చెప్పిన మాట మీకు నిజమనిపించినా, మీకు నచ్చినా మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఈ పన్నీర్ విషయంలో ఒక ముఖ్యమైన మాట అండి, బరువు తగ్గాలనుకునేవారు పన్నీర్ కన్నా పన్నీర్ నీళ్లు తాగటం మంచిది. తినాలి అనిపిస్తే 4-5 ముక్కలు తిని సరిపెట్టుకోవాల్సమండి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, బాగా సన్నగా ఉండి ఒళ్ళు చేయాలనుకునేవాళ్ళు, బాగా శ్రమ పడేవాళ్ళు పన్నీర్ తినగలిగినంత తినొచ్చు. నాలా బరువు తగ్గాలి అనే లక్ష్యం పెట్టుకున్న వారైతే ఈ పన్నీర్ని పల్లీలు నానబెట్టి పాలు తీసి ఆ పాలతో చేర్చండి. ఆ రెసిపీని మరోసారి చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అంతవరకు మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీస్, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, సోషల్ యాక్టివిటీస్, మన ఆలయాలు తదితర అంశాలపై వీడియోలను అందచేశాను. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం.